హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా స్మృతి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నానండి. ఈరోజు అయితే ఇది ఓన్లీ అమ్మాయిల కోసం మాత్రమేనండి ఈ టాపిక్ అనేది. టీనేజ్ అమ్మాయిలనే కాదండి, అంటే అసలు ఆడపిల్లలంటే పుట్టిన దగ్గర నుంచి ఈ రోజుల్లో ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది ఆడపిల్ల. అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా చాలా ఎదుర్కొంటా చేసుకుంటా వస్తుంది. ఇంట్లో దగ్గర నుంచి, తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా ఆడపిల్ల అంటే ఒకప్పుడు నెగిటివ్ థాట్ అనేది ఉండేది. అబార్షన్లు చేయించడం, ఆడపిల్లల వల్ల మనకి ఖర్చు ఎక్కువ అని, వాళ్ళని కాపాడుకోలేమేమో అని భయంతో అలా అలా అని చెప్పి ఆడపిల్లల్ని కడుపులో ఉండగానే చాలా మంది చంపేస్తారు కొన్నాళ్ళ క్రితం అనమాట. ఇప్పుడైతే కొంచెం రెవల్యూషన్ వచ్చింది, ఆడపిల్లకి మగపిల్లకి పెద్ద తేడా లేకుండా అందరూ కొంచెం వరకు అంటే చదువుకుంటున్నారు కాబట్టి. పాత రోజులు అంటే చదువు లేదు కాబట్టి ఆడపిల్లల వీళ్ళని మనం ఎలా పెంచాలి, ఎలా చేసుకోవాలి, అదా ఇదా అని చెప్పి చాలా రకాల మూఢనమ్మకాలతో వాళ్ళని కడుపులోనే చంపేసుకునేవాళ్ళండి. కానీ ఈ రోజుల్లో అయితే అక్కడ అమ్మ కడుపులో సేఫ్గా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని మనం ప్రతి ఒక్క చోట కాపాడుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు వెళ్ళే ప్రతి దగ్గర కూడా మనం ప్రతి చోట కూడా ఉండలేం కదండి. పేరెంట్స్ అంటే పేరెంట్స్ అనే మనం ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆడపిల్లలంటే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాంటిది మనం వాళ్ళు వెళ్ళే ప్రతి చోటకైతే మనం వెళ్ళలేము కాబట్టి వాళ్ళకి కొన్ని సేఫ్టీ మెథడ్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించుకుంటా ఉండాలి. వాళ్ళకి మంచి చెడు అనేది, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని ఇలాంటి వాటి గురించి మనం చిన్నప్పటి నుంచే కనుక ఆడపిల్లల్ని పెంచుతూ పెంచామనుకోండి, వాళ్ళకి ఒక వయసు అంటే ఒక 10-11 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి కొంచెం అవగాహన అనేది వస్తుందనమాట. దాని మీద వాళ్ళు ఎదుటి వాళ్ళు వాళ్ళని ఏ రకంగా చూస్తున్నారు అనేది ఆ పిల్లలకి అర్థమైపోతుందండి. అప్పుడు వాళ్ళు మన నుంచి కొంచెం దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండటం అలా చేస్తారు, అంటే సేఫ్గా ఉండటానికి ట్రై చేస్తారు కొంతవరకు. కొన్నిసార్లు అయితే మన దగ్గరకు వచ్చి మనతో సార్ మన నన్ను ఇట్లా పట్టుకో ఇలా చేస్తున్నారు, ఇలా భుజం వచ్చాయి చేస్తారు, ఇలాంటి ఏమైనా స్కూల్స్లో జరిగినా కూడా వచ్చి పేరెంట్స్తో షేర్ చేస్తారనమాట. ముందు విషయం ఏంటంటే పిల్లలతో మనం క్లోజ్గా ఉండాలండి. ఆడపిల్లలతో ముఖ్యంగా చాలా చాలా క్లోజ్గా ఉండాలి, ప్రతి ఒక్క విషయం కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి. కానీ కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉండాలంటే, నేను ఇప్పుడు కాలేజ్లో స్కూల్లో ఇలా జరిగిందని నేను ఇంటికి వెళ్ళి చెప్తే మా మమ్మీ కాలేజ్ మానిపించేస్తుంది, స్కూల్ మానిపించేస్తుంది, ఇలా భయంతో వాళ్ళు చెప్పరు. అదీ కాకుండా ఇంకెలా ఉంటారంటే పేరెంట్స్ జాబులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఒకళ్ళు సంపాదిస్తే ఇల్లులు ఎట్లా గడుస్తున్నాయి ఈ రోజుల్లో, అంటే అన్ని కాస్ట్లీ అయిపోయినాయి ప్రతి ఒక్కటి కూడా. ఒకప్పుడు అలా కాదు కదండి, ఇప్పుడంటే ఎవరి సంపాదన వాళ్ళకే, ఎవరి కడుపుకు వాళ్ళు సంపాదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా ఇలాంటప్పుడు ఏం చేస్తున్నారు పేరెంట్స్, ఇద్దరు కూడా జాబులు చేస్తారు, పొద్దున్నే లేస్తారు, పనులు చేసుకుంటున్నా గబగబా పనుల దగ్గర కూడా ఇద్దరు షేర్ చేసుకుంటారు, హస్బెండ్ అండ్ వైఫ్. అదొక మంచి అదైతే వచ్చిందనమాట. ఇద్దరు జాబులు చేసుకుంటారు కాబట్టి వర్క్ అనేది తొందరగా, ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, అదంతా ఫినిష్ చేసుకోవడం, బాక్సులు కట్టుకోవడం, పిల్లల్ని స్కూళ్ళకి పొద్దున్న పంపించేస్తారు. 7:00 అయితే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళేసరికి 8:30 అయింది వాళ్ళకి సరిపోయింది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ప్రతి ఒక్క బ్రేక్కి ఏమేమి తినాలి, 11 గంటల బ్రేక్ వాళ్ళు ఉంటుంది కదా బ్రేక్లో, ఆ బ్రేక్లో వాళ్ళు స్నాక్స్ ఏం తినాలి అప్పుడు పెట్టేస్తారు. మధ్యాహ్నం తినడానికి లంచ్ దానికి దాంట్లో ఏం తినాలి పెట్టేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4:00-4:30 మళ్ళీ ఏదైనా తినడానికి తినడానికి దాంట్లోనే పెట్టేస్తారు, ఒక ఆయో కేకో బిస్కెట్లో ఏదో పెట్టేస్తారు. ఇంకా అప్పుడు వాళ్ళకి స్కూల్ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇల్లు చేరేసరికి 7:00-8:00 ఏ ఆటోలలో ఏ స్కూల్ బస్సుల్లోనో అందరినీ దింపుకుంటా వచ్చేసరికి, మన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు 7:00-8:00 అప్పుడు వస్తారు పేరెంట్స్ కూడా. మేబీ ముందు వచ్చినా కూడా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా ఇంట్లో. ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఆఫీస్లో చేసుకున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆ వర్క్లో చూసుకుంటా సరిపోతాయి, ఇంకా పిల్లలతో సరిగ్గా మాట్లాడడం చేసుకోవడానికి కూడా ఉండదు వాళ్ళకు కూడా. అంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా పొద్దు నుంచి. ఇంకా అప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఒక పెద్ద కన్వర్సేషన్ అనేది బ్లాక్ అయిపోతుంది, మాట్లాడుకోవడం చూస్తే ఒకసేపు టీవీ చూస్తారు, పిల్లలు ఏదో సెల్లో ఆడుకుంటూ ఉంటారు, లేదా ఏదో హోంవర్క్ ఏదైనా ఉంటే చేసుకుంటూ ఉంటారు. ఇంకా అంతే, కలిసి తినేస్తారు, ఇంకా వెళ్ళి ఎవరి రూమ్లో వాళ్ళు పండుకుంటారు అంతేగాని. అట్లాంటి ఇంకా వేరే నాకు స్కూల్లో ఇలా జరిగింది, ఇదిగో నా మాస్టర్ గారు ఎట్లా ఉన్నారు, నా టీచర్ ఎట్లా ఉన్నారు అని వాళ్ళు చెప్పడం కానీ, ఎలా ఉన్నాం ఏంటి అని అడిగే తీరిక పేరెంట్స్కి కానీ ఈ రోజుల్లో అయితే నాకు తెలిసినంత వరకు ఉండట్లేదండి. కానీ ఇలా ఉండటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతున్నాయి. చాలా మంది తన మీద జరిగే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు పేరెంట్స్కి చెప్పుకోలేక పక్కన వేరే అంటే ఇప్పుడు టీచర్స్ అనో ఇంకా వేరే ఫ్రెండ్స్ అనో వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసి వాళ్ళు కొంతవరకు అటు వెళ్ళిపోతారు. అంటే మన నుంచి దూరంగా పిల్లలు అనేవాళ్ళు ఇంకొక వాళ్ళకి దగ్గర అయిపోతుంటారు అనమాట. అట్లాంటప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇంకా ఇంకా అవుతున్నాయి.
వాళ్ళకి దగ్గర అవుతున్నారని మనం ప్రతి క్షణం బాధపడే కంటే కూడా అసలు మనం ఇదంతా సంపాదిస్తుందంత ఎందుకు ఎవరి కోసం అండి? మన పిల్లల కోసమే కదా. ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నాం, పొద్దున పోతాం, ఇంట్లో పనులు అన్ని చేసుకుంటాం, పిల్లల్ని అవన్నీ చేసుకుంటాం, అయినా కూడా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి పడుకోవడం కాకుండా ఇవంతా మనం ఎంత సంపాదిస్తాము, కూడా పెడతాము, ఇవన్నీ ఎందుకు? పిల్లలకి ఏం కావాలంటే అవి మనం అందివ్వడానికే కదా మనం ఇవన్నీ చేస్తాము. అందుకని మనకు వాళ్ళకి కావాల్సింది ఆ టైంలో అయితే మనం ఇచ్చే ఆస్తిపాస్తులు కానీ ఇవన్నీ కాదండి, మంచి సంస్కారం ఇవ్వాలి ముందు. అందుకని వాళ్ళ పిల్లల్ని మనకి దగ్గరగా, మన మనసుకి దగ్గరగా ఉండేటట్లు మనం పెంచుకోవాలని నా ఒపీనియన్ అన్నమాట. ఇంకా అందుకని మీరేం చేయాలి అనుకుంటే, ఇంకా దీనికైతే నేను చిన్న సజెషన్ ఇస్తానండి, పిల్లల్ని మీరు వీలైనంత వరకు ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి వాళ్ళతోటి. మీరు పనులు చేసుకోండి, చేసుకుంటున్నప్పుడు మీరు వాళ్ళని పక్కన పిలవండి. పిలిచి చైరు టేబుల్లో వేసి కూర్చోబెట్టడం, లేదా వంట చేసుకునే కిచెన్ ఇది ఉంటుంది కదా టేబుల్, దాని మీద కూర్చోబెట్టడము, మాట్లాడుతూ ఉండండి వాళ్ళతో. మాట్లాడటం మీరు పనులు చేసుకుంటా ఉండండి, అప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది మా మమ్మీ మా గురించి కేర్ తీసుకుంటుంది, మా మమ్మీ నాతో మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళు బాగా ఫ్రీగా అయిపోయి బయట జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళు మీతోనే షేర్ చేసుకుంటారు. తల్లిగా ఒక తండ్రిగా ఆ పిల్లలకి ఏం కావాలి ఏంటి అనేది మీకే తెలుస్తుంది కాబట్టి ఇంకా మీరు వాళ్ళ ఫ్యూచర్ గురించి మీరు చాలా అంటే ఫ్యూచర్ గురించి పిల్లలకి పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళల్లో ఫస్ట్ మొదటి స్థానంలో ఉండేది పేరెంట్సే కాబట్టి పిల్లలు అన్ని మీ అన్ని విషయాలు మీతో కనుక చెప్పుకున్నారనుకోండి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. వాళ్ళు దాని గురించి ఏం చేయాలా ఏంటా అని చెప్పి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా అయితే పెంచుతామో అలాగే మగపిల్లల్ని కూడా, అరే ఆడపిల్ల ఉంది ఆ పిల్ల కూడా మన ఇంటి ఆడపిల్లలాగానే, అలా ఇది పక్కవాడి చెల్లెలైనా సరే మన చెల్లెల్లాగే, అంటే అందరూ కాదు మళ్ళీ అది ఒకటి అంటారు. ఏదో మూవీలో కూడా చూశాను ఏదో భారతీయులందరూ నా సహోదరులు ఒక్కళ్ళు తప్ప అంటారు ఏదో సినిమాలో, అలాగా మీ వైఫ్గా మీరు ప్రేమించిన వ్యక్తిగా ఒక్కళ్ళని మాత్రమే మీరు ఉంచుకోండి, మిగిలిన వాళ్ళందరూ మీ సిస్టర్స్ కానీ భావించుకొని మీరందరూ కూడా మీ పిల్లల్ని అలాంటి మంచి సంస్కారాన్ని మీరు కనుక ఇవ్వగలిగారనుకోండి, ఇంకా మొన్న మీద జరిగిన ప్రియాంక రెడ్డి మీద జరిగిన లాంటి దారుణాలు చాలా చాలా వరకు మీరు ఆపగలరనమాట. పిల్లల్ని చిన్నప్పటి నుంచే మీరు చెప్తా ఉండండి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చెప్పండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వాళ్ళకి ఎవరితో ఎలా మెలగాలి, ఎంతవరకు అయితే వాళ్ళతో డీప్గా మనం ఫ్రెండ్షిప్ అనేది చేయాలి అనేది మీరు చూడండి. వీలైనంత వరకు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు తోడుగా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఏదైనా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఉంది, తను వెళ్ళాలనుకుంటుంది, దగ్గరైతే కొన్ని పంపించి కాసేపటికి మనం చూసుకోవచ్చు, కొంచెం దూరం అయినప్పుడు మీరు వెళ్ళటమో మీరు వెళ్ళలేకపోతే ఇంకొకళ్ళని పంపించడమో అలా తోడుగా చూడండి. అలానే వాళ్ళని బంధించేసి మీరు ఇంట్లోనే పెట్టేశారనుకోండి అవన్నీ వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి తర్వాత రోజు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని అక్కడ ఫ్రెండ్స్తో కలవనివ్వలేదు, మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వలేదు అని, వాళ్ళని ఆ లైఫ్ని వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వలేదని వాళ్ళు చాలా బాధపడతారు. అందుకని మీరు వాళ్ళకి ప్రతి ఒక్కటి సంతోషాన్ని అందించండి కానీ తోడుగా మీరు ఉండండి. అలాంటప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మన సెక్యూర్ వాళ్ళు చాలా సెక్యూర్గా కూడా ఉంటారనమాట. మనం పక్కనే ఉంటాం కాబట్టి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, ప్రతి ఒక్క మూమెంట్ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో పేరెంట్స్ అయితే అందరూ ఆల్మోస్ట్ చాలామంది ఫ్రెండ్లీగానే ఉంటున్నారు పిల్లలతోటి. ఆడపిల్లలతో అయితే ఒక తల్లి కూతురు అచ్చంగా ఫ్రెండ్స్ లాగే ఉంటారు. నేను మా అమ్మాయి కూడా అలాగే ఫ్రెండ్స్ లాగే ఉంటామండి. ప్రతి ఒక్క విషయం కూడా మేము షేర్ చేసుకుంటాం, ఇది మంచైనా చెప్పుకుంటాం, చెడైనా చెప్పుకుంటాం. మంచి అయితే అలా కాదమ్మా ఇలా అని చెప్తాను, ఇప్పుడు పెద్దవాళ్లే చెప్పాలని కాదండి, కొన్నిసార్లు చిన్నపిల్లలు కూడా మంచి మంచి ఐడియాస్ చెప్తారు, వాళ్ళు చెప్పింది కూడా మనం వినొచ్చు. ఆ పేరెంట్ కదా, నేను పెద్దదాన్ని, నేను చెప్పిందే వాళ్ళు వినాలి అని కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పే ఐడియాస్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దూసుకెళ్తున్న కెరటం అనమాట, వాళ్ళు ముందుకెళ్తున్నారు, మనం వాళ్ళు పట్టుకొని వెనక్కి లాగకూడదు. వీలైతే వాళ్ళ చెయ్యి పట్టుకొని వాళ్ళతో పాటు కలిసి నడవడానికి మనం ట్రై చేయాలి. అంతేగాని వాళ్ళని వెనక్కి లాగి నువ్వు వాళ్ళు ముందుకెళ్ళబాకు, గడం అక్కడ ఇది ఉంది నువ్వు పడిపోతావు, అక్కడ గుంట ఉంది నువ్వు పడిపోతావు, వెళ్ళొద్దు అని చెప్తే పిల్లలకి వెళ్ళడానికి దారి ఉండదు, తెలీదు. లేదా మనం చెప్తూ ఉండాలి వాళ్ళకి అలా కాదు, అలా ఇటు వెళ్ళకమ్మా అటు వెళ్ళండి, ఆ దారి బాగుంటుంది, అది సేఫ్టీ అని చెప్పాలి. అయినా కొంతమంది వింటారు, కొంతమంది వినరు. విన్నోళ్ళు విన్నా మన పిల్లలే, వినకపోయినా మన పిల్లలే కాబట్టి వాళ్ళు ఒకవేళ వినకుండా అటువైపు వెళ్ళినా కూడా, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మనం చేయి పట్టుకుని పైకి లాగే అంత కెపాసిటీ మనకు ఉండాలి. మనం వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం వాళ్ళ నోటి నుంచి అన్ని మనం రాబట్టుకోవాలి. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో కూర్చొని భోజనం చేసేటప్పుడు, ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ చేస్తాం కదా, పొద్దున్న టైం అంటే మనందరికీ అందరూ బిజీగా ఉంటారు, కలవరు, ఎవరి దారిలో వాళ్ళు ఉంటారు. ఈవినింగ్ నైట్ టైం అయితే
డిన్నర్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కలుస్తారు కదా, అట్లా కలిసినప్పుడు మాత్రం తప్పనిసరిగా మీరు 10 నిమిషాలు మాట్లాడండి పిల్లలతోటి. ఎలా ఉన్నావు, ఏంటి స్కూల్లో క్లాసులు బాగా జరుగుతున్నాయా, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఫ్రెండ్స్ వాళ్ళ వాడు ఉండాడు, అతను ఎలా ఉంది, బాగుందా, ఇలా అడుగుతా ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆహా, నా ఫ్రెండ్స్ గురించి కూడా మా మమ్మీ వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంక ఉన్నాయి మొత్తం కూడా మీతో చెప్పేస్తారు. కాబట్టి పిల్లలకి మన దగ్గర దాపరికాలు అంటూ ఏమి ఉండవు అనమాట. వాళ్ళు హ్యాపీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు తనకి అని చెప్పి మనము హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఫ్రెండ్స్ వల్లనే చాలా మంది చెడిపోతూ ఉంటారండి. అంటే మనోళ్ళు మంచోళ్ళని కాదు, మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా చుట్టుపక్కల వాళ్ళతో తాగు అది సామెత కూడా ఉంది కదండి. ఒక్కడు ఉన్నా కూడా చెడ్డవాడు వంత కూడా చెడు చెప్పేస్తాడని చెప్పి ఇంకా అలాంటివి ఉంటాయి. అందుకని జాగ్రత్తగా పిల్లలు పెంచే విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించండి. పేరెంట్స్ అనేది ఒక కోడి ఎట్లా అయితే తన పిల్లల్ని తన రెక్కల మాటన దాచిపెట్టి ఉంటుందో అలాగే మనందరం కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. బయటికి వెళ్ళాలి అంటే చీకటి పడి పిల్లలు ఇంటికి వచ్చేది వరకు కూడా ఎలా వస్తారా ఏంటా అని భయం వేస్తుంది. ఒక 20 ఇయర్స్ పిల్లలకైతే ఏదో అనుకోవచ్చు, చిన్న చిన్న పిల్లల మీద కూడా ఇలాంటి అఘాత్యాలు చేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఇంకెంత కంటికి రెప్పలా మనం ఎలా మన పిల్లల్ని కాపాడుకోవాలో కూడా కొంచెం మనం కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్క క్షణం కూడా ఆడపిల్లల గురించి ఆలోచిస్తూ ఉండాలండి. మగపిల్లలకు కూడా నువ్వు అలా చేయకూడదు, చూసావా అలా చేయటం వల్ల ఎంతమంది ఫీల్ అవుతున్నారో. 5 నిమిషాల కోసం ఆ తాగిన మత్తులో ప్రియాంక రెడ్డిని అంత చేసి అమ్మాయి ప్రాణం తీశారు, వాళ్ళ పేరెంట్స్ ఉసిరు పోసుకున్నారు. ఇటువైపు పోనీ వీళ్ళు ఏమైనా బాగుపట్టారా, ఎన్కౌంటర్లో వీళ్ళు చచ్చారు, వీళ్ళు పోతే పోయారు, వీళ్ళ వెనకాల వీళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఎంతమంది సఫర్ అయ్యారు, ఎంతమంది ఆ ఊళ్ళో వాళ్ళైతే కొంతమంది వెలేసేసారు వీళ్ళనైతే. అది విని నాకు చాలా బాధ అనిపించింది. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ వాళ్ళకి అసలు ఏం సైతం పూనిందో ఏమో కానీ అలాంటి పనులు చేసినందుకు లైఫ్ లాంగ్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కూడా చాలా డిస్టర్బ్ అయిపోయినాయి అనమాట. అటు అసలు వాళ్ళు చనిపోయారు, ఇటు ఆ అమ్మాయి చనిపోయింది, ఇటు చూస్తే వీళ్ళు చూస్తే ఇలా అయిపోయాయి, ఫ్యామిలీస్ చూస్తే రోడ్డున పడ్డాయి, ఎవరు బాగుపడలేరు. అందుకని చిన్నప్పటి నుంచే పిల్లల్ని పెంచుకుంటా ఉండండి. పెంచేటప్పుడు మంచి చెడు చెప్తూ పెంచండి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇంకొకటి ప్రతి ఒక్క విషయం కూడా మనతో షేర్ చేసుకునేలాగా మీరు వాళ్ళని పెంచండి. అలాంటప్పుడు అందరం కూడా హ్యాపీగా ఉంటాము. పిల్లల్ని పెంచే విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఆస్తిపాస్తులు కాదు, డాబాలు అవన్నీ కాదండి, పిల్లలు. ఇవాళ రోజు మనం వాళ్ళని బాగా చూసుకుంటే రేపటి రోజు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే, మంచి వాళ్ళుగా మనం వాళ్ళని చూసుకుంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే మనల్ని బాగా చూసుకుంటారండి. అది నా ఆశ అనమాట. నా పిల్లలు అలాగే ఉండాలని నా కోరిక. మీరు మీ పిల్లల్ని కూడా ఇలాగే జాగ్రత్తగా పెంచుకోండి. పెంచుకుంటారులేండి, కానీ ఇలా చెప్తూ ఫ్రెండ్స్ లాగా మాత్రం తప్పనిసరిగా ఉండండి. అలా అని ఇంకా అసలు వాడు ఏం చేస్తున్నా కూడా పట్టించుకోకుండా మాత్రం ఉండకండి, ఏమైందిలే అన్నట్టు కాకుండా ఫ్రెండ్ ఫ్రెండ్ లాగే ఉండండి. వాడు చేసే వాడికి ఎక్కడ బ్రేక్ అయ్యాలో అక్కడ బ్రేక్ వేస్తూ ఉండండి. వాళ్ళు వెళ్లే ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్తున్నావు, ఎంతసేపట్లో వస్తావు అని ఫోన్లు చేసి వాళ్ళని అడగటం చేయడం చేస్తూ ఉండండి. టచ్లో ఉండండి పిల్లలకి, చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఆడపిల్లకి తోడుగా వెళ్తూ ఉండండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది చెప్పి వెళ్తూ ఒక ఇన్ఫార్మ్ అనేది చేసి వెళ్ళటం అలవాటు చేయండి వాళ్ళకి. ఇప్పుడు మీరు మీ పాప బయటకు వెళ్తున్నారు అనుకోకుండా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఒక ఇదైతే ఒక చిన్న నోట్ అయితే రాసి పెట్టి వెళ్ళండి. పలాంటి చోటికి మేము వెళ్తున్నాం, ఈ టైంకి వెళ్తున్నాం, ఈ టైం అప్పులో వస్తాం అని చెప్పి రాసి పెట్టి వెళ్ళటం మీరు కనుక అలవాటు చేశారనుకోండి, ఇది ఇంటికి వచ్చిన ఫాదర్కి అది తెలుస్తుంది. అంటే ఈ రోజుల్లో మొబైల్స్లో చెప్పేస్తున్నారు అనుకోండి, అయినా కూడా అలా కూడా చేయొచ్చు. ఇంకా ఇట్లాగే కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ అని పాటిస్తూ ఉన్నాం అనుకోండి, మన పిల్లలు సేఫ్గా ఉంటారు. అదే మనకి 10,000 అండి, ఇంకంతేనా? నాకు తోచింది నేను చెప్పాను. ఇదే ముందులే మాకు అందరికి తెలియదు అయింది, మేము మాత్రం మా పిల్లల్ని పెంచుకోవట్లేదా అని అనుకోకండి. నాకు వచ్చింది, నేను ఈ ఛానల్ తీసుకుందే నాకు అనిపించింది నేను చెప్పడానికి చెప్పాను, అదే మీకు చెప్తున్నాను. నచ్చితే విని ఆచరించండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకేనా? పిల్లల్ని మాత్రం సేఫ్గా చూసుకోండి. ఓకేనా? బాయ్.